అందరికి నమస్కారం. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సంచలన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఆ ట్రైబల్ ఏరియా ఊరి పెద్దగా నటించి సినిమాలో మంచి పాత్ర పోషించిన మధుసూదన్ గారు మనతో ఉన్నారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ సక్సెస్ని ఆయన ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో కూడా తెలుసుకుందాం. ఓకే, నమస్తే అండి మధుసూదన్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. అంటే ఇప్పుడు ఏపీలో ఈ ఇష్యూ మీద టికెట్ తక్కువ రావడం వల్ల ఈ సినిమా కొంచెం డల్ అయ్యిందని టాక్ ఉంది కదా, దానికి అంటే ఫైనాన్షియల్ పరంగా అది నాకు అవగాహన లేదండి. కానీ అసలు జనాభా ఎక్కడైనా అసలు ఆ వీడియోలో చూస్తానంటే ప్రపంచం. ఇప్పుడు మా వాళ్ళందరూ ఏపీ విజయవాడ చుట్టుపక్కల కదా, నాకు కొన్ని వందల ఫోన్లు వీడియో కాల్ చేసి కూడా జనాలను చూపించారు. అంత విపరీతమైన రెస్పాన్స్, బ్రహ్మరథం పెట్టేస్తున్నారు అక్కడ. అక్కడ అసలు మామూలుగా లేదన్నమాట. ఇప్పుడు ఏదో ఒక పెద్ద పొలిటికల్ ర్యాలీ తెస్తే జనాభా ఎలా వస్తారు, లక్షల సైన్యం ఇక్కడ తెలంగాణ అప్పుడు ఎలా వచ్చారు, అలా వచ్చారు ఒక చోట. అంత బాగా వచ్చారు, ఒక సినిమా అంత మందిని కదిలించింది, అంత రెస్పాన్స్ ఇచ్చింది అంటే అసలు చాలా ఆశ్చర్యపోయాను నేను కూడా చూసి. అంత అద్భుతంగా డబ్బులది ఏముందండి. ఇప్పుడు డబ్బులు చాలా పోటీ టికెట్లు చాలా అని చెప్పి కొన్ని చోట్ల ఏం చేశారు, డబ్బాలు ఏవి పెట్టారు. మీరు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి వాళ్ళకి లాస్ వస్తుంది కాబట్టి మీరు మీకు తోచింది వేయండి అందులో అని చెప్పి. ఇప్పుడు సాధారణంగా వీళ్ళు 200-300 టికెట్ పెంచుకునేవాళ్ళు, పాపం అది అవకాశం లేదు కాబట్టి అక్కడ వాడు ఆ టికెట్ రేటు మిగతాది అందులో వేసి వెళ్ళారు. పెద్ద సెన్సేషనల్ అయింది కదా సార్, చాలా చోట్ల జరిగింది కదా. అంటే సినిమా ఏ స్థాయిలో ఉందో చూడండి. అంత ఇదైంది నిజంగా, కేవలం కళ్యాణ్ బాబు వల్లే సాధ్యం అన్నమాట. మళ్ళీ కరోనా తర్వాత చాలా మంది జనాలు థియేటర్కి వచ్చారు, వాళ్ళకి ఒక పెద్ద పైగా ఈ డిప్రెషన్లో ఉన్న కరోనా ఏరోనా వాటిల్లో కుటుంబ సభ్యులను పోగొట్టుకుని వాటిల్లో ఇట్లు చాలామంది ఉన్నారు. అవన్నీ మర్చిపోయి స్క్రీన్ దగ్గరికి వెళ్ళి గెంతులేసే సినిమాలు ఈ మధ్య అఖండ, ఇప్పుడు ఇది, మధ్యలో పుష్ప, ఈ మూడు సినిమాలు ప్రజల్ని ఒక మళ్ళీ ఆ నిస్తేజం నుంచి బయటికి లాక్కొచ్చాయి. అలాగే ఇండస్ట్రీకి కూడా ఈరోజు ఉత్సాహంగా చాలామంది సినిమాలు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. కేవలం ఏంటంటే అంత గొప్ప హిట్లు ఇండస్ట్రీకి ప్రాణం పోసినట్టు అనిపించింది. అది నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. అంటే ఇప్పుడు తెలుగు సినిమాల్లో తెలుగు విలన్స్ తక్కువ ఉన్నారు, దీనికి మీరే ఉండరు అంటే వాళ్ళకి అవకాశం రాకనా లేదా? ఇప్పుడు బాగున్నాయండి. అంటే ఇదివరకు మేము బాధపడేవాళ్ళం, ఎవరో హిందీ వాళ్ళని తెస్తున్నారు, వాళ్ళు తెస్తున్నారు, వీళ్ళు తెస్తున్నారు అని మేము బాధపడేవాళ్ళం. ఇప్పుడు అందరూ స్టేజ్ ఆర్టిస్టులను ఎక్కువ మందిని పడుతున్నారు. ఓకే, చాలా మంది డైరెక్టర్లు ఇప్పుడు నాకు కూడా ఫోన్, ప్రతి ఒక్క డైరెక్టర్ ఫోన్ చేస్తారు, స్టేజ్ ఆర్టిస్టులు ఎవరైనా కావాలంటే ఎవరైనా ఉంటే పంపించండి అని. ఈరోజు కూడా ఒక ఆఫీస్కి పంపించాను 10 మందిని, ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే పంపించండి మీ స్టూడెంట్స్ కానీ స్టేజ్ ఆర్టిస్టులు ఏదైనా అంటే. అలాగా చాలామందిని, అలాగే త్రివిక్రమ్ గారు ఎంతమంది స్టేజ్ ఆర్టిస్టులు పెట్టారు, భీమ్లా నాయక్లో చాలామంది ఉన్నారు స్టేజ్ ఆర్టిస్టులు. ఇప్పుడు అందులో కానిస్టేబుల్ క్యారెక్టర్ చేసిన అది శక్తి అనే క్యారెక్టర్ చేశాడు వాడు, కాకమన్ తేజ, వాడు కూడా నా స్టూడెంటే. అంటే నా ఇన్స్టిట్యూషన్ నుంచి చేశాడు, ఇక్కడ కూడా తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ కూడా చేయించాను, నా దగ్గరే ఉండేవాడు. వాడు అద్భుతమైన ఆర్టిస్ట్ అంది ఒకటి వినరాడు కూడా. అలాగే లక్ష్మణ్ మేసాల అని తేనమ్మే క్యారెక్టర్, వాడు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి మంచి క్యారెక్టర్ చేస్తాడు, వాడు నా స్టూడెంటే. ఇట్లా నా ఫ్రెండ్స్ వద్దు. స్టేజ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు తెలుగు యూనివర్సిటీ పిల్లలు, ఎంతమందిని పెట్టాడు త్రివిక్రమ్ గారు అయితే. అలాగే సాగర్ చంద్ర గారికి కూడా ఇష్టం స్టేజ్ ఆర్టిస్టులు, ఇలాంటి గౌరవం చాలా. ఇక హీరో గారికి అల్టిమేట్గా ఆయనకు ఇక వీళ్ళందరినీ బాగా చాలామందికి ఆయన బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇప్పుడు అసలు నా పాత్రకైతే డెఫినెట్లీ స్టేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే అనే వాళ్ళకి నన్ను పిలవడం జరిగింది, ఎందుకో వాళ్ళు ఇది అనుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే థియేటర్ ఆర్టిస్టులు కొంచెం ఆశాజనకంగా ఉంది. అంటే ఇప్పుడు పరాయి భాషల్ని తీసుకురాకూడదని కాదండి, అందరూ ఇప్పుడు పైగా పాన్ ఇండియా అయిపోయింది అన్ని చోట్ల. ఇప్పుడు నాకు తమిళ సినిమా వస్తే నేను వెళ్తాను, హిందీ సినిమా వచ్చినా నేను వెళ్తాను,
కాకపోతే అప్పుడు కూడా మా మదనం ఎలా ఉండేదంటే కనీసం ఇక్కడ ఉన్నాం మనం మనని కూడా ఎంకరేజ్ చేస్తే కష్టపడి నేర్చుకున్నాం అది చేసాం ఇది చేసాం ముఖ్యంగా స్టేజ్ ఆర్టిస్టులు బ్రహ్మాండంగా ఇది ఇది ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి మాకు కూడా ఇస్తే బాగుంటుంది చేయగలం కదా అని ఒక బాధ ఉండేది ప్రతిది చిన్న క్యారెక్టర్ కూడా ఇదివరకు అట్టి నుంచి తీసుకొచ్చేవాళ్ళు అది బాధగా అనిపించేది వాళ్ళకి మళ్ళీ డబ్బింగ్లు మళ్ళీ మనోళ్ళే చెప్పాలి మనోళ్ళే చెప్పాలి వాళ్ళకి వాయిస్ ఇచ్చి ఆ పెర్ఫార్మెన్స్ నిలబెట్టేది మనోళ్ళే ఇంత ఎందుకు డైరెక్ట్ పెట్టవచ్చు కదా గొప్ప గొప్ప డైరెక్టర్లు ఉన్నారు మీరు వాళ్ళని అద్భుతంగా ప్రజెంట్ చేయగలరు అప్పుడు ఇక్కడ ఉన్నాయి పెట్టవచ్చు కదా అనేది ఉండేది ఇప్పుడు పెడుతున్నారు అది కొంచెం ఆనందకరమైన విషయం ఆశాజనకంగా ఉంది అంటే ఇప్పుడు స్టేజ్ ఆర్టిస్టులు అంటున్నారు ఇప్పుడు ఎలాంటి ఉన్నాయంటారా స్టేజ్ డ్రామాలు జరిగే పరిస్థితులు అద్భుతంగా ఉన్నాయండి విపరీతంగా ఉన్నాయి యూనివర్సిటీ లెవెల్ ప్రతి ఏడాది కనీసం 150-200 పరిషత్తులు జరుగుతాయి కాంపిటీషన్లు ఓకే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అన్ని కాంపిటీషన్లు జరుగుతాయి టీములు సపోజ్ ఒక నంది అవార్డ్స్ కాంపిటీషన్ పెట్టారంటే 700-800 టీములు ఎంట్రీలు వస్తాయి అన్ని టీమ్స్ ఉన్నాయి అద్భుతమైన టీమ్స్ ఉన్నాయి కాకపోతే దాని గురించి తెలియని వాళ్ళకి తెలియదు కానీ విలేజ్లో ఆటలు ఈటిల్లో షోస్ పెడితే విపరీతంగా రవీంద్రభారత కూడా నిత్యం కలకల్లాడి డ్రామాలతోనే అట్లాగా విపరీతమైన అంటే ఎవరికాళ్ళు జాబులు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నాడు ఆయన సినిమాలు చేసుకుని నాటకాలకు వచ్చేవాడు అట్లాగే ఎంతమంది సినిమాలు చేస్తూ డ్రామాస్ అన్నీ చేసుకుంటా ఉన్నారు బ్రహ్మాండమే దాన్ని ఎవరు ఆపలేరండి సినిమాలు వచ్చినా టీవీలు వచ్చినా ఓటీటీలు వచ్చినా ఇంకేది వచ్చినా నాటకాన్ని ఏమి చేయలేదు అంతే అది అది మా తల్లి అనమాట తల్లి గర్భసంచి అనమాట నాటకం అనేది ఏది రావాలన్నా అక్కడి నుంచి రావాల్సిందే సో దానికి ఏమీ ఇది ఉండదు ఎందుకంటే లైవ్ రియాక్షన్ ఇప్పుడు ఈ సినిమా ఎంత చూసినా అది మాయా అది అన్నది అర్థమైపోద్ది బాగా సినిమాల మీద బాగా నాలెడ్జ్ ఉన్నాడు అసలు ఎంజాయ్ చేయలేడు సినిమా ఎందుకు ఇది ఇది గ్రాఫిక్స్లే ఇది రోప్ వేశారులే ఇది అది వేశారులే ఈ ఆర్టిస్ట్ సరిగ్గా చేయలేదు ఇలా వెళ్ళిపోతాడు నాటకంలో అలా ఉండదండి కూర్చుంటే మీకు కథ కనపడింది పాత్రలో కనపడతాయి ఆర్టిస్ట్ కనపడటం ఒక అద్భుతమైన ఫీలింగ్ మీ జీవితంలో జరుగుతున్నట్టు కనపడింది నాటకంలో ఎదురుగా అది ఆ అద్భుతమైన ఇది ఇప్పుడు సీరియల్స్ సినిమాల కంటే ఎక్కువ రేటింగు రియాలిటీ షోలకు ఎందుకు వస్తుందండి బిగ్ బాస్ లేకపోతే ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి రియల్గా మన కళ్ళ ముందు జరుగుతుంది అనేది ఇది మోసం కాదు జరుగుతుంది అనే కదా అది ఉంటుంది నాటకానికి అది ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట దాన్ని ఇక ఎవరు ఏమి చేయలేవు ప్రభావితం జనాల్ని రావడానికి తగ్గించవచ్చు తప్పితే దాన్ని ఏమి చేయలేరు మామూలుగా అది తెలుసుకున్నాడు ఇది ఒరిజినల్ కావాలి అని తెలుసుకున్నాడు లైవ్ పెర్ఫార్మెన్స్ కావాలని తెలుసుకున్నాడు సినిమాలు గినిమాలు లెక్క చేయడు చేయడు థియేటర్కి వచ్చేస్తాడు వాడు డ్రామా పెర్ఫార్మెన్స్ చూస్తే ఎంత ఇప్పుడు ఎంతమంది పెద్ద పెద్ద సినిమా వాళ్ళు మీ డ్రామా ఎప్పుడు ఉందో చెప్పండి సార్ మేము వస్తాం అని చెప్పేసి నెక్స్ట్ మంత్ నాకు మాట ఇచ్చారు మరి చూడాలి త్రివిక్రమ్ గారు హీరో గారిని తీసుకుని వస్తా అన్నారు హీరో గారు ఎప్పటి నుంచో చూడాలని గబ్బర్ సింగ్ టైం నుంచి చూడాలని ప్రయత్నం చేస్తాను ఇప్పటి వరకు కుదరలేదు ఆయనకి నేను టచ్లోకి వెళ్ళలేకపోయా ఆల్రెడీ ఒక ప్లే రెడీ అయిపోయి 70 ఆర్టిస్టులతో రెడీ చేసి రవీంద్ర భారత్ అండి రవీంద్ర భారత్లో ఫస్ట్ గెస్ట్ వస్తాడు ఆయన అట్లాగా ప్లాన్ చేసి ఉన్నాం ఆ రకంగా థియేటర్ ఆర్టిస్టులు అన్నా కూడా ఎంకరేజ్ చేసే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు అది సో ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంకా సినిమాలు అదేనండి ఇప్పుడు నాది జెట్టి ఒకటి రిలీజ్ అవ్వాలి అవును తర్వాత నేను ఒక నాది బాగా సక్సెస్ఫుల్ అయిన ఒక డ్రామాని డైరెక్ట్ చేశాను సినిమా చేశాం సినిమా చేశాను ఆది గురు అమ్మ అని మొత్తం అద్భుతమైన థియేటర్ ఆర్టిస్టులను పెట్టి ఓకే చేశాను అయిపోయిందా అయిపోయింది సెన్సార్ కూడా అయిపోయింది బ్రహ్మాండ సెన్సార్ వాళ్ళు అయితే నన్ను క్లాప్స్ కొట్టి ఇన్వైట్ చేసి అంత మంచి అద్భుతమైన సినిమా చూపించారని చెప్పి వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇవ్వడం ఎంకరేజ్ చేశారు బాగా ఈ రెండు ఇప్పుడు యాక్చువల్లీ ఇదే భీమ్లా నాయక్ అయ్యాక చేసుకుందాంలే అని వెయిట్ చేసాం అంతే అంతే మంచి పెద్ద సినిమా కదా మనకి ఇది వస్తుంది మైలేజ్ వస్తుందని వెయిట్ చేసాం ఇప్పుడు రెండు కూడా ప్లాన్ చేసుకుంటాం అన్నమాట ఈ ఓటీటీకి వెబ్ సిరీస్లో
ఏమైనా వచ్చాయా చేస్తా? ఇప్పుడు దాకా ఇది అంటే నేను ఇప్పటి వరకు సంవత్సరాల నుంచి సంవత్సరం పైనుంచి నేను భీమ్ల నాయక్ గెటప్ ఇంత జుట్టు పెంచి ఇంత గెడ్డం పెంచి ఉన్నానండి. నేను ఆ గెటప్తో ఇంకొకటి చేయదలుచుకోవాలి యాక్చువల్లీ. అందుకని నేను మ్యాక్సిమం వచ్చినవన్నీ వదిలేను సార్ ఇదని చెప్పేసి చెప్పుకుని వదిలేసుకున్నా. దాదాపు ఒక రెండు మెయిన్ విలన్ క్యారెక్టర్ కూడా వదిలేసా. అట్లా చేసుకుంటూ వచ్చాయి. ఎందుకంటే నాకెందుకో అలా అనిపిస్తుంది, నేను అలా ఆలోచిస్తాను. మేము థియేటర్లో కాబట్టి ఏ గెటప్తో నాలుగు సినిమాల్లో కనపడితే ఏ సినిమా ఏ సినిమా ఈ గెటప్ పాత్ర కనిపించాలండి, ఆర్టిస్ట్ కనపడకూడదు అన్నది మన ఫీలింగ్. ఆ పాత్ర ఆ గెటప్తో చూస్తే ఇది ఏంట్రా పలానా పాత్రలాగా, ఇప్పుడు నేను గొర్రెలు కాపురో ఇదో చేశాను, ఆ జుట్టు వేసుకుని ఆ గెటప్ వేసుకుని ఎర్రకండ వేసుకుని ఎవడన్నా ఏంట్రా నువ్వు భీమ్లా నాయక్ గొర్రెలు కాపురలాగా ఉన్నావు అనాలి. అవును, అంటే నా పాత్ర గుర్తున్నట్టు కరెక్ట్. అట్లాగే ఏదైనా కూడా ఇప్పుడు హీరో గారిది కూడా ఎర్రకండ వేసాడంటే పవన్ కళ్యాణ్ లాగా వేసావేంట్రా, లేకపోతే గబ్బర్ సింగ్ లాగా వేసావేంట అంటారు. అవును, అలా గుర్తుకొచ్చినప్పుడు ఏంటంటే ఆ పాత్ర కనిపించినట్టు కనిపించినట్టు అది ప్రయత్నం చేయాలి. అంతేగాని అంటే ఇంకా తర్వాత ఒకవేళ నిజంగా బాగా బిజీ అయిపోతే తప్పదు కొన్ని అలాగా అయిపోతాయి. ఇంకా స్టార్టింగ్లో కూడా కొంచెం దాన్ని నేను కావాలని అలా చేయలేదు. దానికోసం పైగా హీరో గారు నన్ను పిలిచి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు నేను కొన్ని వదులుకోవాలి తప్పదని చెప్పేసి నేను అట్లా చేశాను. అది ఇప్పుడు ఇక చూసుకుని ఈ నాలుగు రోజులు చూసుకుని మంచిది ఏది వస్తే అలాగే కమిట్ అవుతానండి. విలన్గా సెట్ అవ్వాలని తెలుగు ఇండస్ట్రీలో కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Bora. Hi, nenu mi Srivishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.